రెండు తెలుగు రాష్ట్రాల మొట్టమొదటి మహిళా ఫోటోగ్రాఫర్ మహాలక్ష్మి జన్మదిన వేడుకలను ఈ రోజు నరసరావుపేటలోని వినుకొండ రోడ్లో గల తోడు నీడ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ హాజరయ్యారు. మహాలక్ష్మి వారి కుటుంబ సభ్యులు వయో వృద్ధులందరికీ ముందుగా బ్రెడ్లు మరియు పండ్లను అందజేశారు. అనంతరం తోడు నీడ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అనురాధారెడ్డికి బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందించి వృద్ధులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ మహాలక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధాశ్రమంలో వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నేనున్నానని చెప్పేసి ఫోటోగ్రాఫర్ గా పేరు పొందిన మన మహాలక్ష్మి ఫోటో స్టూడియో మహాలక్ష్మి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మేడం గారు. అలాగే ఈరోజు మన వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టి మనము అమ్మమ్మల తాతయ్యలందరికీ బ్రెడ్ అరటి పండ్లు పంచినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నో పుట్టినరోజులు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మన ఆశ్రమంలో చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ.